జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు, పెద్దలు, సోదరులు, యువ నాయకులు, ఉత్సాహవంతులు, కోదాడలోని యువశక్తిని మూటగట్టుకుని ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అడుగు పెడుతున్న యువ నాయకులు, ఉత్సాహవంతులు అన్న బొల్లం మల్లయ్య యాదవ్ గారికి గౌరవనీయులు, గౌరవనీయులు, పెద్దలు, పెద్దల సభలో మొన్ననే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బడుగుల బిడ్డగా అడుగు పెట్టిన సోదరులు బడుగు లింగయ్య యాదవ్ గారికి గౌరవనీయులు, కోదాడ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు సోదరులు హన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు పెద్దలు చందర్రావు గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు ఎర్నేలి బాబు గారు, సిద్ధయ్య గారు, వేదికపైన ఆసీనులైన కోదాడ నియోజకవర్గ నాయకులందరికీ పేరు పేరున, పాత్రికేయ మిత్రులు, వాళ్ళు ఎవరు కనబడతలేరు, వాళ్ళని ఏం చేసారు మీరు, చుట్టుముట్టిందా, మీరు దిగుతే వాళ్ళు కనబడతారు, ఉన్నారా, పాత్రికేయ మిత్రులకి కార్యక్రమానికి మరి ఆంధ్ర సరిహద్దు అయిన కోదాడ నుంచి విచ్చేసిన మా అన్నదమ్ములకి, అక్క చెల్లెలందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొంతమంది అక్కడ మిగిలిపోయారా? ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఖచ్చితంగా కోదాడ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమనే మాట నాకు అనిపిస్తా ఉంది. తెలంగాణ భవన్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలోనేమో రోజుకు వేలాది మంది యువ సైనికులు చేరుతా ఉన్నారు. అదే ఈరోజు మన ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కేమో గేట్లకు తాళం పెట్టుకొని బయట బౌన్సర్లను కాపలాగా పెట్టుకొని ప్రైవేటు సైన్యాన్ని కాపలాగా పెట్టుకొని ఈరోజు తలుపులు బద్దలు కాకుండా వాళ్ళ అవినీతి కోటలు కూలకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. సెప్టెంబర్ 6వ తారీఖు నాడు శాసనసభ రద్దయింది. అదే రోజు అదే మధ్యాహ్నం మన నాయకుడు కేసీఆర్ గారు 105 మంది అభ్యర్థులను ప్రకటించి వెంటనే యుద్ధ రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది ప్రజల ఆశీర్వాదం కోసం. మరి మన మిత్రులు రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ దాదాపు 70-75 రోజులుగా వస్తూ ఉంది. ఈ 70-75 రోజుల్లో కనీసం సీట్లు పంచుకోలేక, కనీసం ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తేల్చుకోలేక అసమర్థులుగా ఈరోజు కనీసం వారి వారి మధ్యన 4 పార్టీలు 4 నాయకుల మధ్యనే వ్యవహారాన్ని తేల్చుకోలేకపోతా ఉన్నారు. మరి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సీట్లు పంచుకోవడం చేతగాని అసమర్థులు రేపు పొరపాటున అధికారాన్ని కట్టబెడితే రాష్ట్రాన్ని ఎట్లా నడుపుతారో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అక్కడ కాంగ్రెస్ పార్టీలో అక్కడి నాయకులు, ముఖ్యంగా బలహీన వర్గాల నాయకులు నిన్న మాట్లాడిన మాటలు కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.